Students, welcome to my channel. Today's session we are going to learn about the diagram based questions in chemistry. Diagram based questions in chemistry. I wish you all the best. I request you to like, share and subscribe to my channel, and also share to your friends and ask your friends to subscribe to my channel. Okay, all the best. Today first two in atomic structure of atom lo chemistry part lo important diagram based questions unma. First ikkada shapes of orbitals, shapes of orbitals adugutu untaru. 1 mark adagachu, 2 marks adagachu, 4 marks adagachu anamata. First s orbital unma. S orbital తీసుకుంటే for s orbital l value 0, azimuthal quantum number value ఎంత అంటే 0. ఇది హాఫ్ మార్క్ బిట్స్ అడుగుతుంటారు. అలాగే s orbital షేప్ ఏం అడుగుతుంటారు, స్పిరికల్ షేప్. s orbital ఏ షేప్ అంటే స్పిరికల్ షేప్. రాత్ s orbital అంటే ఈ విధంగా గీయాలమ్మా. ఇక్కడ ఉంది కదా, ఇట్ ఈస్ ద ఒక సర్కిల్ గీసి xyz యాక్సిస్ గీస్తే సరిపోతుంది. నెక్స్ట్ వన్ పి ఆర్బిటల్స్, డ్రా ద 3p ఆర్బిటల్స్ అని అడుగుతుంటారు. ఫర్ పి ఆర్బిటల్ ఫర్ పి ఆర్బిటల్ ఎల్ వాల్యూ, అజిమతల్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఎంత అంటే 1 అన్నమాట. ఎల్ 1 అయితే పి ఆర్బిటల్, ఎల్ 0 అయితే ఎస్ ఆర్బిటల్, ఎల్ 2 అయితే డి ఆర్బిటల్, ఎల్ 3 అయితే ఎఫ్ ఆర్బిటల్ చూపిస్తుంటాం. అలాగే వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ పి ఆర్బిటల్ అడుగుతారు, డంబెల్ షేప్. పి ఆర్బిటల్ షేప్ ఏమంటే డంబెల్ షేప్ అన్నమాట. యు నో దట్ దేర్ ఆర్ 3p ఆర్బిటల్స్, ఒకటి px, ఒకటి py, ఇంకొకటి pz అన్నమాట. px, py, pz అని 3 ఆర్బిటల్స్ ఉన్నాయన్నమాట. సో డంబెల్ షేప్ అంటే, డంబెల్ ఏ షేప్లో ఉంటుందంటే ఈ షేప్లో ఉంటుంది. డంబెల్లో రెండు లోబ్స్ ఉంటాయి, ఇది ఒక లోబ్ అంటాం, అలాగే ఇంకొక లోబ్, ఇది ఒక లోబ్, టూ లోబ్స్ అన్నమాట. టూ లోబ్స్ కలిపి విధంగా ఉంటే దీన్ని డంబెల్ షేప్ అంటాం. ఇఫ్ ద లోబ్స్ ఆర్ ఓరియంటెడ్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్, చూడమ్మా ఇక్కడ lobes are oriented along the x axis, it is the x axis. x axis vembadi lobes oriented ante dani px orbital untamu. If the lobes in the dumbbell are oriented along the y axis, y axis vembadi ve lobes gan oriented ante dani py orbital untamu. If the lobes in dumbbell are oriented along the z axis, it is known as to z orbital antamu. So depending upon the direction of orientation of the lobes of the dumbbell, we named it as px orbital, py orbital, pz orbital. Next one, shapes of d orbitals. Shapes of d orbital, for d orbitals l value 0, sorry l value is 2 anamata. Alaga shape of the d ఆర్బిటల్స్ బిట్స్ అడిగితే డబుల్ డంబెల్ షేప్, డబుల్ డంబెల్ షేప్ లో ఉంటాయి డి ఆర్బిటల్స్. దేర్ ఆర్ 5 డి ఆర్బిటల్స్, 5 డి ఆర్బిటల్. డబుల్ డంబెల్ అంటే ముందు డంబెల్ చూసినాం, డంబెల్ అంటేనే టూ లోబ్స్ ఉంటాయి, డంబెల్ అంటే టూ లోబ్స్ ఉంటాయి. అలాగే డబుల్ డంబెల్ అంటే మొత్తం 4 లోబ్స్, టూ లోబ్స్, టూ డంబెల్స్ గా ఈ విధంగా ఉంటుంది, దీన్ని డబుల్ డంబెల్ షేప్ అంటాం. హియర్ ఇన్ p there are 5 d orbitals, 5 d orbitals unnai. 5 d orbitals lo first 3 chudma, dxy, dyz, dzx, ee moodu kuda oka set antam. This remaining to dx square, y square, dz square, ee rendu inkoka set antam. So name the 5 d orbitals adithe em rayala, dxy, dyz, dzx, dx square, y square and dz square anedi names rayala. డ్రా ద షేప్ ఆఫ్ 5d ఆర్బిటల్స్ అంటే ఫస్ట్ 3 చూడమ్మా. డిఎక్స్వై అంటే ఎక్స్వై అక్షాల మధ్యలో లోబ్స్ ఓరియంట్ అయింటాయి. సో హియర్ ద లోబ్స్ ఆర్ ఓరియంటెడ్ ఇన్ బిట్వీన్ ద రెస్పెక్టివ్ యాక్సిస్ మా. ఫస్ట్ 3 ఆర్బిటల్స్ లో చూడమ్మా, ఫస్ట్ 3 డి ఆర్బిటల్స్ లో లోబ్స్ చూస్తే చూడమ్మా ఏమవుతున్నాయి, ఓరియంటెడ్ ఇన్ బిట్వీన్ ద రెస్పెక్టివ్ యాక్సిస్ అనమాట. ఫస్ట్ డిఎక్స్వై అంటే ఎందుడు, ఎక్స్వై యాక్సిస్ మధ్యలో లోబ్స్ అనేవి ఓరియంట్ అయ్యాయి. అలాగే డివైజెడ్ అంటే వై యాక్సిస్ కు జెడ్ యాక్సిస్ మధ్యలో లోబ్స్ ఓరియంట్ అయినాయి.
డిఎక్స్ జెడ్ అంటే ఎక్స్ యాక్సిస్ కు జెడ్ యాక్సిస్ కు మధ్యలో లోబ్స్ ఓరియంట్ అయినాయి అనమాట. నెక్స్ట్ లాస్ట్ టూ సెట్స్ చూడమ ఈ రెండు కలిసి ఇంకో సెట్ అంటాం. ఇక్కడ చూడు డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఇన్ డిఎక్స్ వై స్క్వేర్ ఏమవుతుంది లోబ్స్ ఆర్ ఓరియంటెడ్ అలాంగ్ ద రెస్పెక్టివ్ యాక్సిస్. డిఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ లో ఎక్స్ యాక్సిస్ వెంబడి టూ లోబ్స్ వై యాక్సిస్ వెంబడి టూ లోబ్స్ ఓరియంట్ అయింటాయి. నెక్స్ట్ డి జెడ్ స్క్వేర్ మా సో టూ లోబ్స్ ఆర్ ఓరియంటెడ్ అలాంగ్ ద జెడ్ యాక్సిస్ రిమైనింగ్ టూ లోబ్స్ ఆర్ అరేంజ్డ్ యాజ్ అ టైర్ లైక్ స్ట్రక్చర్. ఇక్కడ ఒక చూస్తే మీరు మధ్యలో టైర్ లైక్ స్ట్రక్చర్ గా ఉన్నాయి టూ లోబ్స్. సో ఇవి డి ఆర్బిటల్. సో ఫైవ్ డి ఆర్బిటల్ షేప్ ఉంటాయి డబుల్ డంబెల్ షేప్. ఫర్ డి ఆర్బిటల్ ఎల్ వాల్యూ ఎంత అంటే టూ రాయాలి. బట్ నేను డ్రా ద డి ఆర్బిటల్స్ రెండు ఫస్ట్ త్రీ సెట్స్ లో ఎక్స్ వై యాక్సిస్ మధ్యలో లోబ్స్ వస్తే ఎక్స్ డిఎక్స్ వై అంటాం. వైజెడ్ యాక్సిస్ మధ్యలో లోబ్స్ వస్తే డివైజెడ్ అంటాం. జెడ్ ఎక్స్ యాక్సిస్ మధ్యలో లోబ్స్ కానీ ఓరియంట్ అయితే డి ఎక్స్ జెడ్ అంటాం. అలాగే ఎక్స్ వై యాక్సిస్ మీదనే లేకుంటే లోబ్స్ ఓరియంట్ అయితే డిఎక్స్ వై స్క్వేర్ అంటాం. జెడ్ యాక్సిస్ మీద ఉంటే డి జెడ్ స్క్వేర్ అంటాం. నెక్స్ట్ డయాగ్రామ్ మైలార్ డయాగ్రామ్ అంటాం, విచ్ ఈస్ యూజ్ఫుల్ ఫార్ నోయింగ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ వేరియస్ అటామిక్ ఆర్బిటల్స్ అనమాట. సో ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ ఎనర్జీస్ ఆఫ్ ద అటామిక్ ఆర్బిటల్స్. So here it is you know that in first you know that cells in atomic structure K L M N and O P and so on సూచిస్తుంటాం. వీటిని సెల్స్ అంటాం. వీటిని ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ తో సూచిస్తాం. ఎన్ వాల్యూస్ అంటాం. స్మాల్ ఎన్ తో ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే కేర్ సెల్ అంటాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ అయితే ఎల్ సెల్ అంటాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు త్రీ అయితే ఎం సెల్ అంటాం. అండ్ సో ఆన్ రాస్తూ ఉంటాం. ఇప్పుడు చూడమ్మా ఫస్ట్ సెల్లో ఓన్లీ వన్ సబ్ సెల్ ఉంటుంది, దాని వన్ ఎస్ సబ్ సెల్ లేదా వన్ ఎస్ ఆర్బిటల్ అంటాం. సెకండ్ సెల్లో ఎల్ సెల్లో రెండు సెల్ సెల్స్ సబ్ సెల్స్ ఉంటాయి, వాటి టూ ఎస్ టూ పి అంటాము. నెక్స్ట్ థర్డ్ సెల్లో త్రీ ఎస్ త్రీ పి త్రీ డి ఉంటాయి. ఫోర్త్ లో ఫోర్ ఎస్ ఫోర్ పి ఫోర్ డి ఫోర్ ఎఫ్ ఉంటాయి. ఫైవ్లో ఫైవ్ ఎస్ ఫైవ్ పి ఫైవ్ డి ఫైవ్ ఎఫ్ ఉంటాయి. సిక్స్లో సిక్స్ ఎస్ సిక్స్ పి సిక్స్ డీలు ఉంటాయి. సెవెన్లో సెవెన్ ఎస్ సెవెన్ పి ఉంటాయి. ఎయిట్లో ఎయిట్ ఎస్ ఉంటాయి అనమాట. సో అకార్డింగ్ టు ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ ద ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ కెన్ బి ఫైండ్ అవుట్ అనమాట. సో ఇప్పుడు ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ తక్కువగా ఉంటే దాని లీస్ట్ ఎనర్జీ లెవెల్ అంటాం. ఫర్ ఫస్ట్ వన్ ఎస్ ఆర్బిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో. చూడమా ఎన్ ఈజ్ ఈక్వల్ టు వన్, ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే వన్ ఎస్ సబ్ సెల్ అంటాం. దీనికి ఎన్ ప్లస్ ఎల్ వాల్యూ వన్ ప్లస్ జీరో వన్ అవుతుంది. అలాగే టూ ఎస్ చూడమా ఫర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ, ఎల్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే టూ ఎస్ అని రాస్తాం. ఎన్ ఈజ్ ఈక్వల్ టు టూ, ఎల్ ఈజ్ ఈక్వల్ టు వన్ అయితే టూ పి రాస్తాం. టూ ఎస్ కు టూ ప్లస్ జీరో టూ అవుతుంది. టూ పి టూ ప్లస్ వన్ టూ పి అవుతుంది. ఫస్ట్ ఎలక్ట్రాన్ చూడమా ఎంటర్ ఇన్ టు వన్ ఎస్ ఆర్బిటల్ విచ్ ఈస్ ద లీస్ట్ ఎనర్జీ లెవెల్. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ అండ్ గోస్ టు టూ ఎస్ లెవెల్. నెక్స్ట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టూ ఎస్ అనమాట. నెక్స్ట్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఎలక్ట్రాన్స్ గోస్ ఇన్ టు టూ పి లెవెల్. నెక్స్ట్ ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆఫ్ టూ పి ఎలక్ట్రాన్స్ ఎంటర్ ఇన్ టు త్రీ ఎస్ లెవెల్. ఆఫ్టర్ ఫిల్లింగ్ ఆఫ్ త్రీ ఎస్ ఎలక్ట్రాన్స్ గోస్ టు త్రీ పి అనమాట. త్రీ పి నిండిన తర్వాత ఎలక్ట్రాన్ గోస్ టు 4s, 4s నిండిన తర్వాత ఎలక్ట్రాన్స్ గోస్ టు 3d, 3d నిండిన తర్వాత ఎలక్ట్రాన్స్ గోస్ టు 4p, దెన్ 5s అన్నమాట. 5s నిండిన తర్వాత ఎలక్ట్రాన్స్ గోస్ టు 4d, 5p, 6s అన్నమాట. 6s నిండిన తర్వాత ఎలక్ట్రాన్స్ గోస్ టు 4f, 4f నిండిన తర్వాత 5d, 5d నిండిన తర్వాత 6p, ఆఫ్టర్ ఫిల్లింగ్ 6p, 7s, 7s ఫిల్ అయిన తర్వాత ఎలక్ట్రాన్స్ గోస్ టు 5p, సారీ 5f అనమాట. 5f నిండిన తర్వాత 5d, 5d నిండిన తర్వాత 7p, దెన్ లాస్ట్ 8s. సో ఫార్ ద ఎలక్ట్రాన్ సెంటర్ ఇంటూ 8s. ఇట్ ఈస్ ద మైలార్ డయాగ్రామ్ టర్మ్. డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఎనర్జీస్ ఆఫ్ వేరియస్ అటామిక్ ఆర్బిటల్స్ అని చెప్పి 4 marks ఇచ్చి ఉంటాడు మా. వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్కి మా నెక్స్ట్ యాసిడ్స్ బేసెస్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. యాసిడ్ బేసెస్ ఇంపార్టెంట్. ఫస్ట్ డయాగ్రామ్ రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ మా. రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ విత్
metals ma, reactions of acids with metals ma, reactions of acids with metals. Here the diagram is clearly shown, it is the reactions of acids with metals. ఒక్కొక్కదారు దీంట్లోనే 1 mark క్వశ్చన్స్ 2 mark క్వశ్చన్స్ లో వేరే డిఫరెంట్ గట్ క్వశ్చన్ అడుగుతుంటారు. 4 marks వస్తే డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్స్ అని కానీ, డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ మెటల్స్ అని ఇస్తూ, హౌ కెన్ యూ టెస్ట్ ద హైడ్రోజన్ గ్యాస్ అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. అలాగే ఇంకా ఏమి మెన్షన్ ద లేదా వాట్ ఆర్ ద మెటీరియల్స్ లిక్విడ్ ఫర్ ద రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ మెటల్స్ అని అడుగుతుంటారు. సో ఏ మెటీరియల్స్ ఇక్కడ ఇచ్చినాం, మరి మెటీరియల్స్ రిక్వైర్డ్, ఫస్ట్ వన్ డయాగ్రామ్ లో చూడమా టెస్ట్ ట్యూబ్, ఇట్ ఈస్ ద టెస్ట్ ట్యూబ్. దెన్ డెలివరీ ట్యూబ్, డెలివరీ ట్యూబ్, డెలివరీ ట్యూబ్ సెకండ్ హ్యాండ్ ఎక్కడ ఉంది, గ్యాస్ ట్రవల్లో ఉంది, గ్లాస్ ట్రవల్లో ఉంది. నెక్స్ట్ పార్ట్ క్యాండిల్, క్యాండిల్ తర్వాత సోప్ వాటర్, సోప్ వాటర్ తర్వాత డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇట్ ఈస్ ద డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇది డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ వన్ జింక్ గ్రాన్యూల్స్, వీటితో పాటు స్టాండ్ అవసరము. సో టోటలీ లెట్ అస్ సీ, ఫస్ట్ వన్ టెస్ట్ ట్యూబ్, సెకండ్ వన్ డెలివరీ ట్యూబ్, థర్డ్ వన్ వన్ హోల్ రబ్బర్ స్టాపర్, ఫోర్త్ వన్ గ్లాస్, ఇది గ్లాస్ ట్రౌ, ఫిఫ్త్ వన్ సోప్ వాటర్, సిక్స్త్ వన్ క్యాండిల్, సిక్స్త్ నెక్స్ట్ వన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, నెక్స్ట్ జింక్ గ్రాన్యూల్స్, నెక్స్ట్ స్టాండ్. ఇన్ని పదార్థాలు అవసరం అడుగుతుంటారు. నెక్స్ట్ రైట్ ద రియాక్షన్ బిట్వీన్ ద మెటల్స్ అండ్ యాసిడ్స్ అని కూడా రియాక్షన్ ఈక్వేషన్ రాయమంటుంటాడు. ఇక్కడ ఈక్వేషన్ రాసిన చూడమా, హెచ్సిఎల్ యాక్వియస్ ప్లస్ జెడన్ సాలిడ్ గివ్స్ రైజ్ టు జెడన్ సిఎల్ టు యాక్వియస్ ప్లస్ హెచ్ టు గ్యాస్, ఇట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఫార్ ద రియాక్షన్. So here balanced chemical equation we have to write 2HCl, 2HCl aqueous plus Zn is at ZnCl2 plus H2O. Next, how can you test for hydrogen gas? Test for hydrogen gas, suppose if you bring the ayatma burning candle near the air bubbles filled with hydrogen, the soap bubbles filled with hydrogen, soap bubbles filled with hydrogen దగ్గరికి బర్నింగ్ క్యాండిల్ వస్తే ఏమవుతుంది, ఇట్ పుట్స్ అవుట్ మేకింగ్ పాప్ సౌండ్, పుట్స్ అప్ మేకింగ్ పాప్ సౌండ్. సో కెన్ యూ టెస్ట్ ద హైడ్రోజన్, అంటే వెన్ వీ బ్రింగ్ ద బర్నింగ్ క్యాండిల్ నియర్ ద హైడ్రోజన్ గ్యాస్ ఇట్ పుట్స్ అవుట్ విత్ ఏ పాప్ సౌండ్ అని చెప్పాలా, లేదంటే ఏం చెప్పచ్చు, ఇంకో విధంగా ద గ్యాస్ బర్న్స్ విత్ ఏ పాప్ సౌండ్ అనమాట. సో ద గ్యాస్ విచ్ బర్న్స్ పాప్ సౌండ్ విత్ ఎ బర్నింగ్ క్యాండల్ ఈజ్ ద హైడ్రోజన్, ఇక్కడ ఇచ్చినాం. నెక్స్ట్ వన్ మా, అలాగే రియాక్షన్ ఆఫ్ బేసస్ విత్ మెటల్స్, రియాక్షన్ ఆఫ్ బేసస్ విత్ మెటల్స్ అడుగుతుంటారు. డ్రా ద డయాగ్రామ్ షోయింగ్ ద రియాక్షన్ ఆఫ్ బేసస్ విత్ మెటల్స్ అంటారు. యాసిడ్స్ మెటల్స్ ఏ షేప్ లో అదే షేప్ లో ఉంటుంది, కానీ ఇక్కడ కూడా మెటీరియల్స్ రిక్వైర్డ్ మా, ఫస్ట్ వన్ టెస్ట్ ట్యూబ్, సెకండ్ వన్ డెలివరీ ట్యూబ్, థర్డ్ వన్ వన్ హోల్డ్ రబ్బర్ స్టాపర్, వన్ హోల్డ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ గ్లాస్ ట్రౌ, ఫిఫ్త్ వన్ క్యాండిల్, సిక్స్త్ వన్ సోప్ వాటర్, నెక్స్ట్ వన్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. ఇక్కడ ఏముండాల, సోడియం హైడ్రాక్సైడ్ సిఎల్ రాయకూడదు, సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఎన్ఏఓహెచ్, ఎన్ఏఓహెచ్ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. నెక్స్ట్ వన్ జింక్ గ్రాన్యూల్స్, నెక్స్ట్ వన్ జింక్ గ్రాన్యూల్స్, నెక్స్ట్ వన్ స్టాండ్. వాట్ ఆర్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు నో ద రియాక్షన్ ఆఫ్ బేసస్ విత్ మెటల్స్ అంటే ఇవన్నీ రాయాలి మా డయాగ్రామ్ అంటే ఇది రాయాలి. సిమిలర్లీ రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ బిట్వీన్ ద బేస్ అండ్ ద మెటల్ అంటే ఇక్కడ ఉంది మా జింక్ సాలిడ్ రియాక్ట్స్ విత్ సోడియం హైడ్రాక్స్ టూ ఎన్ఏఓహెచ్ గివ్స్ ఎన్ఏ టూ జెడ్ఎన్ఓ టూ ప్లస్ హెచ్ టూ అనమాట. యర్ ఎన్ఏ టూ జెడన్ ఓటు ఇస్ ద సాల్ట్ నోన్ యర్ జింకేట్, సోడియం జింకేట్. ఇయర్ ఆల్సో టెస్ట్ ఫర్ నైట్రో హైడ్రోజన్ ఏమి, ఇట్ బర్న్ విత్ బర్న్స్ విత్ ఎ పాప్ సౌండ్ అనమాట, లేదా ఇట్ పుట్స్ అవుట్ ద బర్నింగ్ క్యాండిల్ అంటాం. నెక్స్ట్ మన డయాగ్రామ్ మా ఇంపార్టెంట్ డయాగ్రామ్, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్, రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్
metal carbonates, metal carbonates तो reaction है मी, so देनी गुड़ा थोड़ा माही ये diagram clear ले उन्हें test book लो उन्हें बाग net next कॉला दिन diagram लो first game diagram वाले 4 marks कर दूँ तो रो 1 mark 2 marks के थे what are the materials required for the reaction of acidic carbonates तो तुम तारो similarly name write the balance chemical equation a reaction showing between acids and carbonates adutuntaru name the gas evolved in the reaction of acids with carbonates adutuntadu alage how can you test the gas annadu kuda adutuntadu first materials required chuduma material you say the test tubes two test tubes kavali next one diesel funnel idi diesel funnel anamata diesel funnel kavali next one delivery tube next one stand next one sodium carbonate metal carbonate sodium carbonate kavali next one dilute hcl and lime water is nothing but calcium hydroxide solution ma COOH twice calcium hydroxide solution it is the lime water what is the chemical name of lime water calcium hydroxide write the chemical formula of lime water COOH twice and rivals untundi vito pato two hole rubber stopper ivi metals required for the reaction of acids with carbonates anamata next one drum what is the balance chemical equation here Na2CO3 sodium carbonate plus hydrochloric acid HCl gives rise to salt sodium chloride plus carbon dioxide CO2 plus H2O anamata so name the gas liberated when acids reacts with carbonates and devrayala carbon dioxide gas liberate avutundi then how can you test the carbon dioxide from here the liberated carbon dioxide is passed through lime water so ikkada lime water lo unda carbon dioxide nu pamputunnamu when carbon dioxide gas passed through lime water em avutundiduma carbon dioxide turns lime water milky means it forms a milky white precipitate what is the precipitate ma it is the calcium carbonate milky ga enduku maarutundante due to the formation of white precipitate due to the formation of white precipitate of calcium carbonate so లైమ్ వాటర్ లే కార్బన్ డయాక్సైడ్ పంపితే ఏం జరుగుతుందంటే మిల్కీ వైట్ గా మారుతుంది ఎందుకు మిల్కీ వైట్ గా పడిందంటే డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ అన్నమాట దాని కెమికల్ ఈక్వేషన్ రాయమంటే ఏమి లైమ్ వాటర్ ఫార్ములా ఏమి కాల్షియం హైడ్రాక్సైడ్ ఇస్ ద లైమ్ వాటర్ COOH ట్వైస్ ప్లస్ దానిలో కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ పంపుతున్నాము అప్పుడు ఏమవుతుంది వైట్ ప్రిసిపిటేట్ గా కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది వైట్ ప్రిసిపిటేట్ గా కాల్షియం కార్బోనేట్ ఇట్ ఇస్ మిల్కీ అన్నమాట వైట్ ప్రిసిపిటేట్ గా కాల్షియం కార్బోనేట్ ఏర్పడుతుంది ప్లస్ వాటర్ నెక్స్ట్ బంధమా ఇఫ్ ఇక్కడ ఇంకా కండిషన్ లో ఎక్సెస్ కార్బన్ డయాక్సైడ్ పాస్డ్ త్రూ దిస్ దీంట్లో కూడా ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ పంపితే ఏమవుతుంది ద వైట్ ప్రిసిపిటేట్ కాల్షియం కార్బోనేట్ ఘన పదార్థంగా ఏర్పడి ఉంటుంది మిల్కీ పాల వలె తెల్లగా పైన అవక్షేపం ఏర్పడుతుంది దాని వల్ల మిల్కీ ప్రిసిపిటేట్ ఏమంది డిసప్పియర్స్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ soluble calcium carbonate so koncham carbon dioxide lime water lo pampinaapudu em avutundi so ma calcium hydroxide leki pampinaapudu em avutundi calcium hydroxide leki carbon dioxide gas konchiga pampte first white precipitate of calcium carbonate milky white ga maarutund annam aa milky white ga maarinde em avutundi ఎక్సెస్ కార్బన్ డయాక్సైడ్ ఇస్ పాస్డ్ త్రూ ఇట్ మై ఎక్సెస్ కార్బన్ డయాక్సైడ్ పంపితే ఏమవుతుందంటే వైట్ ప్రిసిపిటేట్ ఆఫ్ కాల్షియం కార్బోనేట్ తెల్లగా సాలిడ్ గా ఏర్పడినటువంటి కాల్షియం కార్బోనేట్ ఏమవుతుంది డిసప్పియర్ అయిపోతుంది అంటే ఇట్ ఇస్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ సాల్యుబుల్ కాల్షియం బైకార్బోనేట్ సుమా CaCO3 CaCO3 solid compound H2O plus CO2 CaHCO3 taken twice ఏర్పడడం వల్ల
అది సాల్యుబుల్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూడమ్మా, సిమిలర్ డయాగ్రామ్, రియాక్షన్ షోయింగ్ యాసిడ్స్ విత్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ లేదా మెటల్ బైకార్బోనేట్స్, మెటల్ బైకార్బోనేట్. హియర్ ఆల్సో సేమ్ డయాగ్రామ్, ఫస్ట్ ఇట్ ఈస్ ఆల్సో మెటీరియల్స్ రిక్వైర్డ్ అమ్మా. ఫస్ట్ వన్ టూ టెస్ట్ ట్యూబ్స్ అవసరము, డిసిల్ ఫనల్ అవసరము, టూ హోల్ రబ్బర్ కార్క్ అవసరము, డెలివరీ ట్యూబ్ అవసరము, నెక్స్ట్ స్టాండ్ అవసరము, నెక్స్ట్ డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అవసరము, నెక్స్ట్ ఎనీ మెటల్ బైకార్బోనేట్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్, NaH CO3 మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ఫార్ములా ఏమి, ఎగ్జాంపుల్ NaH CO3 అనమాట. దీంతో పాటు లైమ్ వాటర్, లైమ్ వాటర్ ఫార్ములా ఏమనుకున్నాము, COOH twice, లైమ్ వాటర్ కెమికల్ నేమ్ కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట ఇవి. సో హియర్ ఆల్సో కెమ్ రైట్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ బిట్వీన్ ద రియాక్షన్స్ ఆఫ్ యాసిడ్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ అడుగుతుంటారు. మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ HCl గ్యాస్ గివ్స్ ఏమేమి వస్తాయి, సాల్ట్ NaCl ప్లస్ CO2 గ్యాస్ ప్లస్ వాటర్ లిక్విడ్ గా ఫామ్ అవుతుంది. సో టెస్ట్ ఫర్ కార్బన్ డైఆక్సైడ్ ఇంత ముందే చెప్తే అదే నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ చూడమా, నెక్స్ట్ డయాగ్రామ్ ఇన్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్ చూడమా. డయాగ్రామ్ షోయింగ్ దట్ యాసిడ్ సొల్యూషన్ కండక్ట్స్ ఎలక్ట్రిసిటీ ఇన్ వాటర్ సొల్యూషన్. సో యాసిడ్స్ వాటర్ లో డిజాల్వ్ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తాయని. సో రైట్ నీట్ డయాగ్రామ్ షోయింగ్ యాసిడ్ సొల్యూషన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అడుగుతుంటారు. సో ఇక్కడ ఒక బీకర్ తీయాలి, బీకర్లో ఇక్కడ ఏం చేయాలి, రెండు ఎలక్ట్రోడ్స్ కార్బన్ రాడ్స్ వేయాలి. కార్బన్ రాడ్స్ను కనెక్టింగ్ వైర్స్ ద్వారా బల్బ్ అండ్ ఏసీ ప్లగ్కు ఈ విధంగా జాయిన్ చేయాలి. ఇట్ ఈస్ ద డయాగ్రామ్ షోయింగ్ దట్ యాసిడ్ సొల్యూషన్ వాటర్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ చాప్టర్ కెమికల్ బాండింగ్, నెక్స్ట్ చాప్టర్ కెమికల్ బాండింగ్. ఫస్ట్ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఫర్ నోబుల్ గ్యాసెస్, లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఫర్ నోబుల్ గ్యాసెస్, లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఫర్ నోబుల్ గ్యాస్. వాట్ ఆర్ నోబుల్ గ్యాసెస్? యు నో దట్ నోబుల్ గ్యాసెస్ ప్రజెంట్ ఇన్ 18th గ్రూప్ ఆఫ్ 18th వెటికల్ 18th గ్రూప్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్. 18th గ్రూప్ నే మనం ఏమంటాము, 8th A group of long form of periodic table or modern periodic table antam, dinne zero group elements kuda antam. So noble gases ku oka peru emi, zero group elements, 18th group elements, 8th group elements and also inert gases. Inni perlu unnai amma, inert gases. So name the inert gases leda noble gases, right? The noble gases nadukuntaru evevi chuduma, helium, neon, argon, krypton, xenon and radon. These are the inert gases. Next banduduma, write the symbols of the inert gases. The zero group element letter, helium HE, neon NE, argon AR, క్రిప్టాన్ కేఆర్, జెనాన్ ఎక్స్ఈ అండ్ రేడాన్ ఆర్ఎన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ రైట్ ద ఎలక్ట్రాన్ జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నోబుల్ గ్యాసెస్ అడుగుతుంటారు. జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నోబుల్ గ్యాసెస్ లేదా ఇనర్ట్ గ్యాసెస్, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ ఏమంటే ఎన్ఎస్ టూ, బిట్స్లో అడుగుతుంటారు మా ఎన్ఎస్ టూ, NP6, ఎన్ఎస్ టూ, NP6 కూడా. ఇట్ ఈస్ ద జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్ ఎక్సెప్ట్ హీలియం. So helium has only 1s2 electronic configuration. It has only doublet and term, two electrons matrame untai in its valence shell. Whereas remaining all other have 8 electrons in their valence shell. 8 electrons unta em antamma, octet configuration. Due to octet configuration, that is presence of 8 electrons in their valence shell, that is NS2NP6 configuration, they are chemically inert, means they do not participate in chemical reactions, and all inert gases. Now Lewis dot structure, ma Lewis dot structure chudma,
హీలియం లో వైలెన్స్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి హీలియం సింబల్ రాసి పైన రెండు డాట్స్ వేస్తాము, లేదా ఒక్కొక్కరి ఏదో డాట్స్ అని రాయొచ్చు, క్రాస్ మార్క్స్ అని వేయచ్చు. సో హెచ్ఈ సింబల్ రాసి పక్కన రాయొచ్చు, పైన రాయొచ్చు, పైన రెండు క్రాస్ మార్క్స్ రాస్తే ఇట్ ఇండికేట్స్ ద లూయిస్ డాట్ స్ట్రక్చర్ అన్నమాట. లూయిస్ డాట్ స్ట్రక్చర్ అన్నమాట. Lewis dot structure of helium. So symbol రాయడము పైన ఏం చేయాలని చెప్తున్నాము, హీలియం లో రెండు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి రెండు క్రాస్ మార్క్స్ చేయొచ్చు, లేదా హీలియం లో రెండు డాట్స్ చేయొచ్చు. మళ్ళీ నియాన్ రిమైనింగ్ ఆల్ ఎలిమెంట్స్ హావ్ ఆక్టెట్ ఇన్ దర్ వ్యాలెన్సీస్ అన్నాం. ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉంటాయి, ఎనిమిది ఎలక్ట్రాన్ను వాటి సింబల్ యొక్క నాలుగు వైపులా నాలుగు పెయిర్స్ అన్నమాట, ఫోర్ పెయిర్స్ ఈ విధంగా అరేంజ్ చేస్తే లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ అవుతాయి. ఈ విధంగా వేరే ఎలిమెంట్స్ అడగచ్చు, రైట్ ద లూయిస్ స్ట్రక్చర్ ఫర్ ద ఫాలోయింగ్ చెప్పి, సోడియం, అల్యూమినియం, మెగ్నీషియం, కాల్సియం, క్లోరిన్, ఇలా వేరే ఎలిమెంట్స్ కూడా అడగచ్చు, వాటి కూడా ఇదే బేస్ చేసుకుని మీరు రాసుకోండి. నెక్స్ట్ వన్ మా కెమికల్ బాండింగ్ లో డయాగ్రామ్ షోయింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ నైట్రోజన్ మాలిక్యూల్ అకార్డింగ్ టు వేలెన్సీ బ్యాండ్ థియరీ, బీపీటీ థియరీ, వేలెన్సీ బ్యాండ్ థియరీ ప్రకారము, లేదా ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్ నైట్రోజన్ మాలిక్యూల్లో ఎట్లా ఉంటుందో డయాగ్రామ్ ఏమని అడుగుతారు, N2 మాలిక్యూల్ అనమాట. N2 మాలిక్యూల్, N2 మాలిక్యూల్లో ఏమవుతుందమ్మా, బిట్వీన్ నైట్రోజన్ ఆటమ్స్ దేర్ ఈజ్ ట్రిపుల్ బాండ్, నైట్రోజన్ ఆటమ్స్ మధ్య ఏ బాండ్ ఉంటుంది, ట్రిపుల్ బాండ్ ఉంటుంది. ఆ ట్రిపుల్ బాండ్ ఫార్మేషన్ను వేలెన్స్ బాండ్ థియరీ ప్రకారం మనం చూపాలి. వేలెన్స్ బాండ్ థియరీలో ఏం చెప్తుంది, కోవలెంట్ బాండ్ ఇస్ ఫార్మ్డ్ బై ద ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్, ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ అటామిక్ ఆర్బిటల్స్ చెప్తుంది. సో నైట్రోజన్, యు నో దట్ నైట్రోజన్ హ్యాస్ అటామిక్స్ నెంబర్ 7, అటామిక్ నెంబర్ 7. సో ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2, 2s2, 2p3 అన్నమాట. 2p3లో ఆ 3 ఎలక్ట్రాన్స్ అకార్డింగ్ టు హోమ్స్ రూల్ 2px1, 2py1, 2py1, 2pz1, 2pz1 ఉంటుంది. సో వేలెన్స్ సెల్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నైట్రోజన్ ఇది 2s2, 2px1, 2py1, 2pz1 అవుతుంది. ఇందులో చూస్తే 2+3 టోటలీ దేర్ ఈస్ 5 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ నైట్రోజన్ ఆటమ్. నైట్రోజన్లో ఎన్ని వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే 5 వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వాటిలో ఎస్లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ పెయిడ్ ఎలక్ట్రాన్స్, ఇవి పెయిడ్ ఎలక్ట్రాన్స్. మళ్ళా 2px, 2py, 2pz లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. దేర్ ఆర్ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్. సో అకార్డింగ్ టు వేలెన్సీ బాండ్ థియరీ, ది ఆర్బిటల్స్ హ్యావింగ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ వేలెన్సీ సెల్ ఓవర్లాప్ టు ఫార్మ్ కెమికల్ బాండింగ్ అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు వెన్ 2 నైట్రోజన్ ఆటమ్ కమ్ క్లోజ్ టు ఈచ్ అదర్ దేర్ వేలెన్సీ ఆర్బిటల్స్ హ్యావింగ్ అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఓవర్లాప్ టు ఫార్మ్ నైట్రోజన్ మాలిక్యూల్. హియర్ ఫస్ట్ అబ్జర్వ్ ఇట్ ఈస్ నైట్రోజన్ ఆటమ్, నైట్రోజన్ ఆటమ్ ఇట్ ఈస్ అనదర్ నైట్రోజన్ ఆటమ్, అనదర్ నైట్రోజన్ ఆటమ్. సో వెన్ 2 నైట్రోజన్ ఆటమ్ కమ్ టు క్లోజ్ చూడమా, ఒక నైట్రోజన్ ఆటంలోని ఎక్స్ ఆర్బిటాలు ఇంకొక నైట్రోజన్ ఆర్బిటాల్లోని ఎక్స్ ఆర్బిటాలు ఏమవుతాయి, అలాంగ్ దేర్ ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ ఎండ్ టు ఎండ్ ఓవర్ ల్యాపింగ్. ఇక్కడ అలాంగ్ దేర్ ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ ఎండ్ టు ఎండ్ ఓవర్ ల్యాపింగ్ జరుగుతుంది. సో ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్ ల్యాపింగ్, డైరెక్ట్ ఓవర్ ల్యాపింగ్ ఆఫ్ ఆర్బిటాల్స్ లీడ్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సిగ్మా బాండ్. సో దేర్ ఈస్ సిగ్మా పిఎక్స్ పిఎక్స్ బాండ్, సిగ్మా పిఎక్స్ పిఎక్స్ బాండ్ ఇన్ నైట్రోజన్ మాలిక్యూల్. ఎండ్ ఆస్ ఎండ్ లో ఒకటి వచ్చి సిగ్మా బాండ్, ఇది
sigma bond. Next time atundi py pz orbitals, so they are parallel to each other and perpendicular to one another. Chuma py pz orbitals iskunte x orbital perpendicular ga untu py orbital parallel ga nu pz orbital parallel ga undadam valla they do not undergo parallel direct overlapping, so they can sideways overlap. Chuma oka nitrogen orbital loni py orbital inkoka nitrogen loni py orbitals to paina krinda sideways overlap kavadam valla pi py py bond erpadutundi, pi py py bond erpadutundi, so oka pi bond erpadutundi. Aa vidhangane rendu nitrogen loni pz orbitals alage sideways overlap kavadam valla inkoka pi bond erpadutundi. So ee vidhanga between two nitrogen atom there is a triple bond, there is a triple bond. Triple bond lo okati vachi sigma, rendu vachi pi bonds anamata. Alage explain the formation of triple bond in nitrogen molecule ani adugutuntaro, nenu cheppinappudu theory anta rastu diagram cheyavalsi untundi. Similarly in terms of valence bond theory, formation of oxygen molecules anamata. How can you explain the formation of oxygen molecule in terms of valency bond theory? Similarly, you know that oxygen atomic number is 8, so its electronic configuration is 1s2 2s2 2px2 2px2 2py1 2pz1. So electronic configuration of oxygen atom is ante 1s2 2s2 2p4 anamata, 2p4 danni man 1s2 2s2 2px2 2py1 2pz1 ani rastamo. Din valence cell electronic configuration antam. If observe there is 2 plus 4, 6 valence electrons in oxygen atom. Oxygen enni valence electrons unnayante 6 valence electrons unnayantamu. Among 6, there is 2 unpaired electrons in py and pz orbitals. Py pz orbitals lo rendu unpaired electrons unnayi. So according to valence bond theory, VBT theory em cheptundi, orbitals having unpaired electrons in the valence shell and overlap to form covalent bond. So here 2py orbital of one oxygen atom, 2py orbital of idi 2py orbital of one oxygen atom overlaps with 2py orbital of another oxygen atom in along in the internuclear axis. Direct overlapping jarugutundi ikkada. So sigma pp bond ledha sigma py py bond okati erpadutundi. Next vandrama 2pz 2pz orbitals emothai, they are perpendicular to py orbital. End oxygen lo unna 2pz orbitals emothai py orbitals ku perpendicular ga untayi, mariyu they are parallel to each other, udanukonde parallel ga untayi, andula they cannot undergo end on end overlap. So they undergo sideways overlap. So rendu oxygen lo unna pz orbitals emutunnayi sideways overlap ayyin oka pi bond erpadutundi, it is pi py py pz pz antamu. ఈ విధంగా ఈ ఆక్సిజన్ మాలిక్యూల్ O2 అని రాస్తాం. ఆక్సిజన్ మాలిక్యూల్ O2 అంటాం. టూ ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. బిట్వీన్ టూ ఆక్సిజన్ ఆటమ్స్ దేర్ ఈజ్ డబుల్ బాండ్. ఆక్సిజన్ ఆటమ్స్ మధ్య ఏముంది? డబుల్ బాండ్. డబుల్ బాండ్ లో సో గివెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డబుల్ బాండ్ అంటే అంటారు ఆక్సిజన్ మాలిక్యూల్ నేమ్ హౌ మెనీ సిగ్మా అండ్ పై బాండ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఆక్సిజన్ మాలిక్యూల్ అంటారు 1 pi bond ఉంటుంది. నైట్రోజన్ లో ఒక సిగ్మా 2 pi bonds ఉంటాయి. సో ఇట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ డబుల్ బాండ్ కంటైనింగ్ మాలిక్యూల్. నెక్స్ట్ బాండ్ మా రిప్రజెంట్ ద ఫాలోయింగ్ మాలిక్యూల్స్ యూజింగ్ లూయిస్ నోటేషన్. లూయిస్
డాట్ స్ట్రక్చర్స్ ప్రకారము క్రింది ఏ విధంగా ఏర్పడతా రాయడము. ఫస్ట్ వన్ బీఈసీఎల్ టు ఫార్మేషన్ మార్క్. బీఈసీఎల్ టు ఏమేమి ఉన్నాయి? ఒక బెరీలియం ఆటమ్ ఉన్నాయి, రెండు క్లోరిన్ ఆటమ్ ఉన్నాయి. బెరీలియం తీసుకుంటే ఇట్ ఈస్ ద సెకండ్ గ్రూప్ ఎలిమెంట్, ఇట్స్ వేలెన్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. బెరీలియం కు 2s2 అనమాట, 2s2 రెండు ఎలక్ట్రాన్లు ఉంటాయి. రెండు ఎలక్ట్రాన్ బెరీలియం తో లూయిస్ సింబల్ ప్రకారం ఇట్లా రెండు డాట్స్ రాస్తాము. క్లోరిన్ మొత్తం 7th A group ఎలిమెంట్ 7 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ 7 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ను క్లోరిన్ చుట్టూ ఈ విధంగా రాస్తాం. బీస్ రెండు క్లోరిన్ ఉంటాయి, రెండు క్లోరిన్ ఆటంలు. సో ఇక్కడ ఏమవుతుంది, బెరీలియం తో రెండు క్లోరిన్లు, ఒక క్లోరిన్ ఆటం ఒక ఎలక్ట్రాన్, మరి బెరీలియం ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి ఒక ఎలక్ట్రాన్ పేర్ని ఇక్కడ చేసి ఆ పేర్ను రెండు మ్యూచువల్ షేర్ చేసుకోవడం వల్ల కోవలెంట్ బాండ్ ఏర్పడుతుంది. అలాగే బెరీలియం ఒక ఎలక్ట్రాన్, ఇంకొక క్లోరిన్ ఇంకొక ఎలక్ట్రాన్ ఇచ్చి ఒక పేర్ని ఏర్పాటు చేసుకొని ఈ పేర్ని మళ్ళా షేర్ చేసుకోవడం వల్ల ఇంకొక బాండ్ ఏర్పడుతుంది. ఆ విధంగా బీఈసీఎల్ టు ఏర్పడుతుంది. ఇది ఫార్మేషన్ ఆఫ్ బీఈసీఎల్ టు అకార్డింగ్ టు లూయిస్ డాట్ స్ట్రక్చర్ అంట. అలాగే మీథేన్, సెకండ్ వన్ మీథేన్, మీథేన్ ఫార్ములా CH4. ఒక కార్బన్, 4 హైడ్రోజన్ ఉన్నాయి. కార్బన్ వేలెన్స్ సెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కార్బన్ యొక్క వేలెన్స్ సెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 4 వేలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 4 ఎలక్ట్రాన్ కార్బన్స్ ఉంటాయి, 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ రాస్తాం. హైడ్రోజన్లో 1s1 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అది 4 హైడ్రోజన్లో ఒక్కొక్కటి ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉన్నట్టుగా రాస్తాం లూయిస్ డాట్ స్ట్రక్చర్ ప్రకారం. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, కార్బన్ 4 హైడ్రోజన్లతో 4 పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు, ఇక్కడ ఒక పేరు, 4 పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏర్పరిచి 4 పేర్స్ మ్యూచువల్ షేర్ చేసుకోవడం వల్ల 4 కోవలెంట్ బాండ్స్ ఏర్పడతాయి. సో మీథేన్ లో దేర్ ఇస్ 4 CH సింగిల్ బాండ్స్ అంటాం, 4 CH సింగిల్ బాండ్స్ అంటాం. ఇది మీథేన్ మాలిక్యూల్, ఇది లూయిస్ డాట్ స్ట్రక్చర్. అలాగే దాన్ని కింద విధంగా కూడా రాస్తారు. నెక్స్ట్ అమ్మోనియా మాలిక్యూల్, అమ్మోనియా మాలిక్యూల్. అమ్మోనియాలో నైట్రోజన్ చూడమా, నైట్రోజన్ వేలెన్స్ సెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 5లో 2 వచ్చి 2s లో జత కూడి ఉంటుంది, మిగతా 3 ఒంటరి ఎలక్ట్రాన్లు, అన్పెడ్ ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఉంటాయి. హైడ్రోజన్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది, ఈ విధంగా గీస్తాం. సో అమ్మోనియాలో నైట్రోజన్ 3 హైడ్రోజన్లతో 3 ఎలక్ట్రాన్ పేర్స్ ఫామ్ చేస్తామా, ఇది ఒక పేరు, ఇదొక పేరు, ఇది ఒక 3 ఎలక్ట్రాన్ పేర్ చేసుకునే 3 ఎలక్ట్రాన్ పేరును మ్యూచువల్లీ షేర్ చేసుకోవడం వల్ల 3 కోవలెంట్ బాండ్స్ ఏర్పడతాయి. దేర్ ఇస్ 3 NH సిగ్మా బాండ్స్ ఇన్ అమ్మోనియా మాలిక్యూల్. ఇది లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఫార్మేషన్. నెక్స్ట్ సిమిలర్లీ వాటర్లో 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ ఇంతకు ముందే చూస్తే ఆక్సిజన్లో ఎన్ని ఎలక్ట్రాన్ ఉంటాయి, వేలెన్స్ ఎలక్ట్రాన్లు 6 ఉంటాయి. హైడ్రోజన్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది, ఒక ఆక్సిజన్ మాలిక్యూల్ ఆటమ్ అనేది 2 హైడ్రోజన్లతో ఒక 2 పేర్స్ విడివిడిగా 2 పేర్స్ ఫామ్ చేసి ఆ 2 పేర్స్ మ్యూచువల్ షేర్ చేసుకోవడం వల్ల ఇక్కడ బాండ్స్ ఫామ్ అవుతుంది. ఇట్ ఈస్ ద లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ వేరియస్ మాలిక్యూల్స్. నెక్స్ట్ వన్ మా హైబ్రిడైజేషన్ ప్రకారం షేప్స్ ఆఫ్ కొన్ని మాలిక్యూల్స్ మా బీఈసీఎల్ టు మాలిక్యూల్. సో షేప్ వచ్చి లీనియర్. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ బీఈసీఎల్ టు? లీనియర్ షేప్. వాట్ ఈస్ హైబ్రిడైజేషన్ ప్రెజెంట్ ఇన్ బీఈసీఎల్ టు? ఎస్పీ హైబ్రిడైజేషన్. వాట్ ఈస్ ద బాండ్ యాంగిల్ ఇన్ బీఈసీఎల్ టు? ఇట్ ఈస్ 180 degrees. సో బీఈసీఎల్ టు బెరీలియం క్లోరైడ్ షేప్ లీనియర్ షేప్, హైబ్రిడైజేషన్ ఎస్పీ హైబ్రిడైజేషన్, బాండ్ యాంగిల్ 180 degrees. డయాగ్రామ్ చూడమా, ఎస్పీ ఆర్బిటల్స్ 2 ఏర్పడతాయి. ఆ 2 ఒక ఎస్ ఆర్బిటల్, ఒక పి ఆర్బిటల్ ఇంటర్మిక్స్ అయ్యి 2 ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏర్పడతాయి. అవి ఈ విధంగా, ఇది ఒక ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటల్, అలాగే ఇది మరో ఇంకొక ఎస్పి హైబ్రిడ్ ఆర్బిటల్. ఇవి 2 ఓరియంట్ ఇన్ లీనియర్లీ మేకింగ్ 180 degrees అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ క్లోరిన్లో 3p z ఆర్బిటల్లో అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో 3p z ఆర్బిటల్ ఆఫ్ క్లోరిన్ ఆటమ్ ఓవర్లాప్స్ అలాంగ్ ఇన్ డైరెక్ట్ వే అలాంగ్ ఇన్ దేర్ ఇంటర్ న్యూక్లియర్ యాక్సెస్.
ఇక్కడ చూడమా ఇక్కడ ఓవర్ ల్యాపింగ్ జరుగుతుంది సో ఇట్ ఈస్ బాత్ సిగ్మా ఎస్పి పి బాండ్ ఎస్మా సిగ్మా ఎస్పి పి బాండ్ సిమిలర్లీ 3pz ఆర్బిటల్ ఆఫ్ అనదర్ క్లోరిన్ ఆటమ్ 3pz ఆర్బిటల్ ఆఫ్ అనదర్ క్లోరిన్ ఆటమ్ చూడమా ఇది 3pz ఆర్బిటల్ ఆఫ్ అనదర్ క్లోరిన్ ఆటమ్ ఓవర్ ల్యాప్స్ విత్ ఎస్పి ఆర్బిటల్ ఆఫ్ బెరీలియం ఆటమ్ ఆన్ their internuclear acid to form another sigma sp p bond anamata so ee vidhanga beryllium chloride lo two bond bcl bonds erpadtayi be cl ipaka oka cl ipaka oka cl anamata so ide so manaku diagram idhe emanti idu giyala bits lo shape of bcl to linear hybridization sp hybridization bond angle 180 degrees next molecule chudma BF3 molecule boron trifluoride its shape is trigonal planar shape hybridization sp2 hybridization bond angle 120 degrees important mark so BF3 boron trifluoride trigonal planar shape sp2 hybridization bond angle 120 degrees diagrams given untunna sp2 hybridization lo 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఏర్పడతాయి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఇక్కడ ఉన్నాయి చూడమా ఇది ఒక sp2 హైబ్రిడ్ ఆర్బిటల్ ఇది ఒక sp2 హైబ్రిడ్ ఆర్బిటల్ ఇది ఒక sp2 హైబ్రిడ్ ఆర్బిటల్ సో హైబ్రిడ్ ఆర్బిటల్ షేప్ ఏ విధంగా ఉంటుందంటే సో ఈ విధంగా ఉంటుంది హైబ్రిడ్ ఆర్బిటల్ షేప్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటల్స్ ఉన్నాయి చూడమా సో 1 2 3 sp2 hybrid orbitals ipudeme sp2 hybrid orbital of boron atom overlaps with ikkada chudamma overlaps with 2pz orbital of fluorine atom lo 2pz orbital lo unpaired electron untundi as a result 1 sigma p sp2 bond form avutundi remainingly other sp2 hybrid orbital of బోరాన్ అనేది బోరాన్ ఆటమ్ ఓవర్లాప్స్ విత్ ఇక్కడ ఓవర్లాప్ విత్ ఫ్లోరిన్ యొక్క మరొక 2pz ఆర్బిటల్ తో రెండవ ఫ్లోరిన్ యొక్క 2pz ఆర్బిటల్ తో ఇక్కడ ఓవర్లాప్ అయ్యి ఇంకొక సిగ్మా బాండ్ ఏర్పడుతుంది సిమిలర్లీ థర్డ్ sp2 హైబ్రిడ్ ఆర్బిటల్ ఆఫ్ బోరాన్ ఆటమ్ ఓవర్లాప్స్ విత్ 2pz ఆర్బిటల్ ఆఫ్ ఫ్లోరిన్ ఆటమ్ అలాంగ్ దేర్ ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ టు ఫామ్ another bf bond which is not sigma bond danni ee vidhanga rastam boron bf3 so here it is trigonal planar 120 degrees idena givachu mam ishtam edaina givachu idi next one ma today's last so in metallurgy principles of metallurgy lo you know that lab activity prove that presence of air and water are necessary air and water are necessary for corrosion anni testing of iron go water air avasaram ani cheppi chuste experiment formas very important the diagram game ani adigithe ikkada ichchanamma three test tubes nai first test tube lo em chestamo iron nails unstam iron nails ani ikkada inta partially immersed in water inta varaku munigi untai so kontha part air lo expose ayyutundi annamata second test tube lo iron nails are fully immersed purthiga munipoyinayin boiled distilled water munipoyuntai over the boiled distilled water a layer of oil is there idi layer of oil untundi paina air untundi third test tube lo there is no water only air untundi here in at the bottom of the test tube anhydrous calcium chloride plus untundi anhydrous calcium chloride untundi సో ఇక్కడ మీకు తెలుసు మా ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ లో మాత్రమే ఐరన్ నైల్స్ రస్టింగ్ జరిగింటుంది ఎందుకు చూడమా ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ లో ఈ టెస్ట్ ట్యూబ్ ఏ అని రాస్తాం టెస్ట్ ట్యూబ్ ఏలో ఏమవుతుంది ఐరన్ నైల్స్ ఆర్ ఎక్స్పోజ్ బోత్ వాటర్ అండ్ ఎయిర్ సో ఇక్కడ కొంత భాగం మాత్రమే వాటర్ లో ఇమర్స్ అయింది అది పైన ఎయిర్ ఉంది కాబట్టి బోత్ ఎయిర్ అండ్ వాటర్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి రస్ట్ అవుతుంది సెకండ్ టెస్ట్ ట్యూబ్ లో
నేస్ సార్ ఓన్లీ ఎక్స్పోజర్ టు వాటర్ మా బాయిల్డ్ డిస్టిల్డ్ వాటర్ ఎందుకు వాడినాము ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఎయిర్ ప్రెజెంట్ ఇట్ విల్ ఎస్కేప్ ఇన్ బాయిలింగ్ వాటర్ దెన్ పైన ఏమవుతుంది బాయిల్డ్ వాటర్ పైన లేయర్ ఆఫ్ ఆయిల్ ఉండడం వల్ల ఎయిర్ అనేది వాటర్లో డిజాల్వ్ కాదు సో నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఓన్లీ వాటర్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్ బి నో ఎయిర్ సో నో రస్టింగ్ అనమాట ఇన్ టెస్ట్ ట్యూబ్ సి ఇప్పుడు మా థర్డ్ టెస్ట్ ట్యూబ్లో ఏమవుతుంది వీ హ్యావ్ టేకన్ అన్హైడ్రస్ క్యాల్సియం క్లోరైడ్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అన్హైడ్రస్ క్యాల్సియం క్లోరైడ్ అమ్మా ఇట్ అబ్జార్బ్స్ ఎనీ మాయిజర్ ప్రెజెంట్ ఇన్ ఎయిర్ గాలిలో తేమ ఉంటుందని తెలుసు మీకు మాయిజర్ అంటాం ఆ తేమను ఏమని చేస్తుంది కాల్షియం హైడ్రోక్లోరైడ్ పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఎయిర్ను డ్రై ఎయిర్గా మారుస్తుంది డ్రై ఎయిర్ అంటే నో మాయిజర్ వాటర్ ఉండదు కాబట్టి టెస్ట్ సీల్ ఏమవుతుంది నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఓన్లీ డ్రై ఎయిర్ బట్ నాట్ వాటర్ హెన్స్ నో రస్టింగ్ టేక్స్ ప్లేస్ దీన్ని బట్టి వీ కెన్ సే రస్టింగ్ ఆఫ్ ఐరన్ లేదా కొలిజన్ ఆఫ్ మెటల్స్ టేక్స్ ప్లేస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎయిర్ సో ఎయిర్ అండ్ వాటర్ ఆర్ ఎసెన్షియల్ ఫార్ కొలిజన్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఓకే వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ యూ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు my channel I wish you